హాస్పిటల్స్ చూస్తే కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ 5వ రోజుకు చేరుకుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ మినహాయింపులో భాగంగా ఈ రోజు కూడా రోడ్లపైకి భారీగా జనం వచ్చేశారు. అందులోనూ ఇవాళ ఆదివారం కావడంతో రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. దీంతో పలు ఏరియాలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు సూపర్ మార్కెట్లు, రైతు బజార్లు కిటకిటలాడుతున్నాయి. సూపర్ మార్కెట్ల దగ్గర భారీగా క్యూ లైన్లు ఏర్పడ్డాయి. మలక్పేట బేగం బజార్ బడిచోడి ప్రాంతాల్లో ఎలాంటి కరోనా జాగ్రత్తలు కనిపించని పరిస్థితి నెలకొని ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ లైవ్ ద్వారా అందిస్తారు. రవీందర్, జానకి, లాక్డౌన్ 5వ రోజు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు 6 గంటల నుంచి 10 గంటల వరకు అయితే వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. దాని నేపథ్యంలో ప్రజలు వచ్చేవారు వెళ్ళేవారు అయితే ఆ టైంలోనే రావాలి. వాళ్ళకి సంబంధించిన నిత్యావసర వస్తువులు కావచ్చు, ఏదైనా పనులు ఉంటే చేసుకొని వెళ్ళాలని ఇప్పటివరకే ప్రభుత్వం ఆదేశాల మేరకే ఒకవైపు వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. దాని నేపథ్యంలో ఇప్పుడు 10 దాటింది. అయితే 10 దాటిన నుంచి లాక్డౌన్ యథావిధిగా కొనసాగుతుందని ఇప్పటికే అధికారులు చెప్తున్న నేపథ్యంలో మనం ప్రస్తుతానికి చూసుకోవచ్చు, షాప్స్ కావచ్చు, ఒకప్పుడు టీ స్టాల్స్ కావచ్చు ఇంకా తెరుచుకొనే ఉన్నాయి. ఇంకా ఇప్పటి వరకు కూడా ఏవి కూడా బంద్ చేయని పరిస్థితుల మధ్య చూస్తున్నారు. ఒకవైపు అక్కడ చూడవచ్చు మనము ఆ టీ స్టాల్ వద్ద లోపల ఏ విధంగా వాళ్ళు సామాజిక దూరాన్ని కూడా మార్చి ఛాయలు కావచ్చు, ఒకవైపు వాళ్ళు టిఫిన్స్ కూడా చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటి వరకు లాక్డౌన్ స్టార్ట్ అవుతున్న అనగానే ముందుగానే ఒకవైపు పోలీసు యంత్రాంగం అయితే సైరన్ వేసుకుంటూ వెహికల్ వెళ్తూ ఒకవైపు షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, మద్యం షాపులను కావచ్చు, మద్యం షాపులు కూడా ఒకవైపు ఇంకా తెరుచున్న పరిస్థితి కనబడుతుంది. మద్యం షాపులను కూడా బంద్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎటువంటి కూడా బంద్ లేక ఇంకా అదేవిధంగా తెరిచి కొనసాగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రజలు మాత్రం ఇంకా లాక్డౌన్ను కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవైపు ఈరోజు ఆదివారం కావడంతో ప్రతి ఒక్కరు ఇంకా అధికంగా బయటకు వస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. బైకులు కావచ్చు, 2-4 వీలర్స్ కావచ్చు, ప్రజలు వట్టి నడకదారిన కూడా తీసుకుని తిరుగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఒకవైపు లాక్డౌన్ కొనసాగుతుంది, కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ యంత్రాంగం చెప్పినప్పటికీ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు దాదాపు పోలీసులు ఈ సర్కిల్ కాడ ఎక్కడ కూడా కనబడిన పరిస్థితుల నేపథ్యంలో ప్రజలైతే విచ్చలవిడిగా రోడ్లపైగా తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. 10 గంటలకు లాక్డౌన్ అని చెప్పడంతో ఇప్పటి వరకు ఎవరు కూడా ఇంకా ఇళ్లలోకి వెళ్ళని పరిస్థితే కనబడుతుందని చెప్పవచ్చు. ఒకవైపు 10 గంటలకు లాక్డౌన్ ప్రారంభం కావాలంటే 11-11:30 వరకలైతే పబ్లిక్ ఇళ్లలోకి చేరుకుంటున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభణ దశగా ఉంది కాబట్టి ఇప్పటివరకే ప్రభుత్వం కరోనా సమయంలో లాక్డౌన్ పెడుతున్నామని పెట్టడం జరిగింది. అయినా ప్రజలు మాత్రం బయటకు వస్తున్నారు, వచ్చే సమయంలో సామాజిక దూరాన్ని మారుస్తున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, ఒకవైపు షాపుల వద్ద కావచ్చు, బారులు తీరుతున్నారు, వాళ్ళు సామాజిక దూరాన్ని కూడా మార్చి వ్యవహరిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. ఈరోజు ఆదివారం కావడంతో చాలా వరకు చికెన్ సెంటర్స్ కావచ్చు, ఇటు మటన్ షాపులు, ఆ ఫిష్ ఆ షాపులలో వద్ద మాత్రం ఒకవైపు అధికంగా జనం అయితే ఉంటున్నారు. అక్కడికి వచ్చిన వారు కూడా సామాజిక దూరాన్ని మరిచి వివరించడంతో వాళ్ళకు కరోనా ఎవరికి ఉంటుందో తెలియదు. ఒకవైపు కరోనా వచ్చిన వారు కూడా బయట తిరుగుతున్నారు, వాళ్ళతోటి ఇతరులకు కూడా సోకే అవకాశం కనబడుతుంది. దీని నేపథ్యంలో ప్రజలు ఇంకా అవేర్నెస్ కూడా మరచి వ్యవహరిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. వెసులుబాటు అయితే కల్పించారు, కానీ వెసులుబాటు అనేది వాళ్ళకి ఎవరైనా నిత్యావసర వస్తువులు కావచ్చు, ఏదైనా పనులుంటే బయటకు వెళ్ళాలి తప్పించి వృధాగా రావద్దు తిరగవద్దని కూడా చెప్తున్నప్పటికీ ప్రజలు మాత్రం ఇంకా అధికంగా వస్తున్నారు, విచ్చలవిడిగా రోడ్లపైన తిరుగుతున్నారు. కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, ప్రతి ఒక్కటి చూడవచ్చు. మొత్తం భారీగా ట్రాఫిక్ రద్దీ కూడా ఏర్పడుతున్న పరిస్థితుల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం మాత్రం ఇంకా చర్యలు అయితే తీసుకొని పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటివరకే ఇళ్లలోకి చేరుకోవాలి, ఒకవైపు లాక్డౌన్ ప్రారంభమవుతుందంటే ఒక 1/2 అవర్ ముందే ప్రజలు ఇళ్లలోకి చేరుకుంటే దీన్ని ఏమైనా నివారించే దిశగా వెళ్ళవచ్చు. లేదంటే కరోనా విజృంభణతోటి తెలంగాణలో వేల సంఖ్యలో రోజువారీగా కేసులు నమోదవుతున్నాయి. చాలా వరకు కరోనా రోగులు మరణిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో చాలా చోట్ల చూసుకుంటే జిల్లా టౌన్లలో మాత్రం ఇప్పటికే ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్లు కరోనా రోగులతోటి కిక్కిరిసిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రజలు మాత్రం కరోనా వచ్చిన వారు కొంతమంది బయటనే తిరుగుతున్నారు, దాంతో ఉదయం సమయంలో వాళ్ళకు వెసులుబాటు కల్పించడంతో కూడా వాళ్ళు వస్తున్నారు, వచ్చే సమయంలో ఇతరులకు కూడా సోకే అవకాశం కనబడుతుంది. ఈ లాక్డౌన్ అంటే దాన్ని కఠినంగా నియమ నిబంధనలు ఉంటేనే ఈ లాక్డౌన్ ఎదవరిగా కొనసాగుతుంది, ప్రజలు బయటకు రాకుండా ఉంటుంది. ఇప్పటివరకైనా కానీ ఒక పోలీస్ శాఖ దీనిపైన చర్యలు తీసుకొని ప్రజలను నివారించే దిశగా వెళ్ళాలి, అవేర్నెస్ కల్పించాలని ఒకవైపు మనము కోరుకుందాం. జానకి, రైట్. రాజేందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.